हेलो गाइस, वेलकम बैक टू आवर चैनल सिंधुजा तेलुगु व्लॉग्स। मामली फर्स्ट टाइम चूस्तुन्न वाळ्ळु ना पेरु सिंधुजा, मा आयन पेरु श्रीनाथ। मेमु न्यूयॉर्क लो उंटामु। थैंक्स गिविंग अंटे तेलियनि वाळ्ळकि थैंक्स गिविंग अंटे एंटि, असलु एंदुकु चेसुकुंटारु अनि चेप्दाम अनेसि वीडियो चेस्तुन्नामु। थैंक्स गिविंग अंटे एंटि, मनकि इयर मोत्तंलो हेल्प चेसिन वाळ्ळकि मनमु ఈ థ్యాంక్స్ గివింగ్ కి గిఫ్ట్స్ ఇచ్చుకొని, ఇంటికి లంచ్ ఆర్ డిన్నర్ కి పిలుచుకొని వాళ్ళకి కొన్ని ఫుడ్ చేసి పెట్టడం థ్యాంక్స్ గివింగ్। ఇది యుఎస్ కెనడాలో చేస్తారు। యుఎస్ లో అయితే నవంబర్ 4th వీక్ చెప్పు, యా నవంబర్ 4th వీక్ ప్రతి థర్స్డే రోజు థ్యాంక్స్ గివింగ్ చేస్తారు। యా నవంబర్ లో 4th థర్స్డే థ్యాంక్స్ గివింగ్ కి ఒక అతను క్యాంపెయిన్ చేసిండు 19th సెంచరీలో। అప్పుడు అబ్రహం లింకన్ ఉండే ప్రెసిడెంట్ గా, ఆయన ఏం చేసిండు, తినకి సపోర్ట్ చేసిండు। సో అప్పటి నుంచి థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేసిండ్రు। సో నేషనల్ హాలిడే అంటే ఏంటిది అంటే, మనకి ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, అన్ని స్కూల్స్ ఆఫీసులు ఇట్లా హాలిడేస్ ఉంటాయి కదా। ఇప్పుడు ఆఫీసులు అంటే మేడే గుర్తొచ్చింది, మేడే కొంతమంది కార్మికులకి వాళ్ళకి వీళ్ళకి ఉంటాయి కొన్ని హాలిడేస్ ఉంటాయి, లైక్ వినాయక చవితి, రంజాన్, కొన్ని కొన్ని వాటికి మనకి హాలిడేస్ ఇవ్వరు ఆఫీస్ వర్కర్స్ కి। సో మాకు ఇక్కడ ఆఫీస్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ గివింగ్ హాలిడే అన్నట్టు। థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్, జూలై 4th మాకు ఇండిపెండెన్స్ డే, అట్లా ఒక 10-15 ఉంటాయి మొత్తము। మళ్ళా సాటర్డేలు సండేలు ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈ థ్యాంక్స్ గివింగ్ క్రిస్మస్ హాలిడేస్ కోసం బాగా వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఇవి థర్స్డే రోజు ఫాల్ అవుతుంది। సో మాకు థర్స్డే ఫ్రైడే హాలిడే, సాటర్డే సండే వీక్ ఆఫ్, సో 4 డేస్. ఇంకా నువ్వు లీవ్ తీసుకున్నావు అనుకో, మేము వర్క్ చేసేదే 5 డేస్, ఆ 3 రోజులు లీవ్ తీసుకున్నావు అనుకో, సో ఫుల్ వీక్ అంటే 9 డేస్, సాటర్డే సండే, మండే ట్యూస్డే వెనస్డే లీవ్ తీసుకొని మళ్ళీ థర్స్డే ఫ్రైడే హాలిడేస్ ఎలాగూ, మళ్ళీ సాటర్డే సండే, సో టోటల్ గా 9 డేస్ మనకి ఎంజాయ్ చేయవచ్చు। సో నేను ఇప్పుడు అదే పని చేస్తున్నా। సో లాంగ్ వీకెండ్ కి నేను ఏం చేస్తున్నా అంటే, న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వైపు డ్రైవ్ చేస్తున్నా। ఇప్పుడు మధ్యలో నేను ఐవోలో ఆగిన, అక్కడ పెళ్లి అటెండ్ అయ్యేది ఉన్నది। సో థ్యాంక్స్ గివింగ్ అనేది అట్లొచ్చింది। థ్యాంక్స్ గివింగ్ ఎక్కడెక్కడ జరుపుకుంటారు అంటే, కెనడాలో జరుపుకుంటారు, ఇక్కడ యుఎస్ లో జరుపుకుంటారు, మిగతా కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా ఇవన్నీ నాకు తెలియదు। సో ఈ రెండు మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారు। ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు థ్యాంక్స్ గివింగ్? థ్యాంక్స్ గివింగ్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాను। ఇప్పుడు మనకి పాత సంవత్సరం ఉంది కదా, పాత సంవత్సరంలో మనకు జరిగిన మంచి, ఆ మంచికి హెల్ప్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తలుచుకోవడము ఇంకొకటి మెయిన్ రీజన్, ఇంకొకటి ఏంటిది అంటే క్రాప్స్, పంట పొలాలు మంచిగా ఉండి మనకు ఫుడ్ అంతా వస్తుంది కదా, అవి రావడం వల్ల దేవుణ్ణి తలుచుకోవడము, ఇట్లాంటివి లైక్ సీజనల్, వర్షాలు, ఎండలు, వానలు, మంచు, తుఫాన్లు, ఇట్లా ఏమైనా ఉంటే మంచి తలుచుకోవడానికి ఇట్లా థ్యాంక్స్ గివింగ్ రోజు తలుచుకుంటారు అన్నట్టు। సో ఇప్పుడు నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ కి, కొంతమందికి, నా కెరియర్ కి గ్రోత్ అయిన వాళ్ళకి, లేకపోతే మా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ని మనం ప్రతిరోజు తలుచుకుంటాము, అట్లీస్ట్ ఇప్పుడు మనకు మంచి చేసిన వాళ్ళు వాళ్ళందరినీ మనము ఈరోజు తలుచుకొని వాళ్ళకి మెసేజ్లు పెట్టడము లేదా కాల్స్ చేయడము, ఇంకా ఇంటికి పిలుచుకోవచ్చు వాళ్ళని। ఇప్పుడు ఎట్లా జరుపుకుంటారు రైట్? థ్యాంక్స్ గివింగ్ అనేది ఎందుకు జరుపుకుంటారో తెలుసుకున్నాము, ఎట్లా జరుపుకుంటారు, ఇంట్లో ఏం చేసుకుంటారు అనేది చెప్తా। సో థ్యాంక్స్ గివింగ్ రోజు, ఈరోజు నవంబర్ 24th మాకు, సో 24th 25th థర్స్డే ఫ్రైడే, సో ఈ 2 రోజులు హాలిడేస్ కాబట్టి ఇవాళ నుంచి స్టార్ట్ చేసి రేపటి వరకు కూడా థ్యాంక్స్ గివింగ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు। సో ఈ పర్టికులర్ డే రోజు ఏం చేస్తారు అంటే, ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఇంటికి ఇన్వైట్ చేసుకొని, లైక్ టర్కీ మనం కోడి వండుకొని తింటాం కదా, కోడో మేకో ఇవి వండుకొని తింటాం కదా ఇంట్లో పండగలు వస్తే, అట్లనే వీళ్ళు టర్కీ అంటే కోడిలానే ఉంటుంది కానీ కొంచెం పొడుగుగా సన్నగా, అది కుక్ చేస్తే డ్రైగా ఉంటుంది, అది టర్కీ కోడి, ఓకేనా, ఆ టర్కీ కోడిని వండుకొని తింటారు। టర్కీ కోడి, పంకిన్ పై, క్రాన్బెర్రీస్ ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు ఆ పర్టికులర్ డే డిషెస్, థ్యాంక్స్ గివింగ్ రోజు డిషెస్ అవి ఉంటాయి, అదొకటి। అది అయిపోయిన తర్వాత బయట ఏం జరుగుతాయి, ఇంట్లో ఏం జరుగుతాయి చూసినాం కదా, బయట ఏం జరుగుతాయి డౌన్ టౌన్ లో కానీ కొన్ని కొన్ని స్టేట్ లో మెయిన్ టౌన్స్ లో ఏం జరుగుతాయి అంటే పరేడ్స్ జరుగుతాయి। పరేడ్స్ అంటే ఎట్లా అంటే, ఒక 500 మంది 600 మంది డ్రెస్సులు వేసుకొని, అవి వేసుకొని, డ్రమ్స్ కొట్టుకొని ఇట్లా తిరుగుతారు అన్నట్టు, అది పరేడ్ అట్లా। అది మాకు న్యూఇయర్ కి క్రిస్మస్ కి కూడా జరుగుతుంది డౌన్ టౌన్ లో, న్యూయార్క్ సిటీలో। సో ఇక్కడ కూడా సెడర్ ర్యాపిడ్స్, ఐయోవా సిటీలో కూడా ఈ పరేడ్ జరుగుతుంది, కానీ ఇవాళ చలి బాగుంది నిన్నటి కంటే, నిన్న చలి లేదు అసలు, ఇవాళ చాలా చలి ఉన్నది।
సో బయటేమో ఇట్లా జరుపుకుంటారు థ్యాంక్స్ గివింగ్. ఇంకేమున్నాయి, ఇంకేమైనా మిస్ చేసినామా? గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. ఆ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటారు, ఇచ్చిపుచ్చుకుంటారు గిఫ్ట్స్ కూడా ఆ పర్టికులర్ డే రోజు. థ్యాంక్స్ గివింగ్ రోజు మాల్స్ లో కూడా లైక్ బ్లాక్ ఫ్రైడే అని కూడా ఉంటది. ఓ యా కరెక్ట్, బ్లాక్ ఫ్రైడే సేల్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది థ్యాంక్స్ గివింగ్ క్రిస్మస్ కి మధ్యలో. సో బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది, బయట చాలా ఎలక్ట్రానిక్ సేల్ నడుస్తుంది. సో చాలా మంది ఈ పర్టికులర్ నవంబర్ డిసెంబర్ మంత్ లో చాలా ఐటమ్స్ కొనుక్కుంటారు, బికాస్ చాలా తక్కువ చీప్ ఉంటాయి, చీప్ ఉంటాయి ఈ టైంలో. ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ అంటే మళ్ళీ ఐఫోన్లు ఇట్లాంటివి కావు. ఐఫోన్లు ఎంత మా అంటే ఒక తెలియదు, ఐఫోన్ లో సేమ్ కాస్ట్ ఉంటాయి ఆల్మోస్ట్. న్యూలీ రిలీజ్డ్ వాటికి మాత్రం ఏం ఆఫర్స్ ఉండవు, లైక్ పాతవి ఏమైనా ఉంటే వాటికి ఏమైనా ఆఫర్స్ ఉండొచ్చు, లైక్ 10% 20% 25% అట్లా ఏమైనా ఉండొచ్చు. కానీ ఈ వాషర్ డ్రైయర్ మాత్రము కొంచెం తక్కువ ఉంటాయి. వాషర్ డ్రైయర్ ఫ్రిడ్జ్లు మైక్రో ఓవెన్స్ హీటర్స్ ఇట్లాంటివి, ఎయిర్ కండిషనింగ్ యూనిట్స్ ఇట్లాంటివి, బట్టలు కూడా కొంచెం తక్కువనే ఉంటాయి, సేల్స్ రన్ అవుతాయి. బట్టలు షూస్ ఇట్లాంటివి అండ్ కాస్మెటిక్స్, అమ్మాయిలకి కాస్మెటిక్స్, ఆటోమొబైల్స్, ఆటోమొబైల్స్ అంటే కార్ టైర్స్ యాక్సెసరీస్ అన్నట్టు, ఇట్లాంటివి కొంచెం తక్కువ ఉంటాయి ఈ టైంలో. ఇది గాయస్ మా థ్యాంక్స్ గివింగ్ ఎట్లా నడుస్తుంది అంటే, మేము ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది వెకేషన్ లో, మిడిల్ అని కూడా కాదు బిగినింగ్, ఇది ఫస్ట్ వీకే, ఇంకా 2 వీక్స్ ఉంది, ఇంకా 2 వీక్స్ కూడా మేము ఇట్లానే రోడ్ ట్రిప్ వెళ్తున్నాము. సో మా థ్యాంక్స్ గివింగ్ ఎట్లా జరిగింది అంటే, మా థ్యాంక్స్ గివింగ్ రోజు మేము ఇంకా హోటల్లోనే ఉంటాము, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ కూడా నాకు వీలైతే నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఇప్పుడు. మా బ్రేక్ఫాస్ట్ ఎట్లా జరిగింది, ఏం తిన్నాము అని, ఇక్కడ టర్కీ క్రాన్బెర్రీ పంకిన్ పైలు అయితే పెట్టలేదు, జస్ట్ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఉన్నది, బ్రెడ్ జామ్. బిస్కెట్ ఉంది, బిస్కెట్ అండ్ గ్రేవీ అంటారు. ఖాళీ ఉంది, బాయిల్డ్ ఎగ్స్, మిల్క్, మఫిన్స్, బ్రెడ్, ఫ్లేక్స్, బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాము. మేపల్ సిరప్, బిస్కెట్స్ ఒక 2 తీసుకుంటున్నా. ఈ బిస్కెట్స్ నాకు బాగా ఇష్టము, రెడ్ లాబ్స్టర్లో కాంప్లిమెంటరీ బిస్కెట్స్ లా ఇస్తాయి ఇవి. నేను ఆర్డర్ ఇస్తే ఫ్రీగా ఈ బిస్కెట్స్ ఇస్తారు, ఉప్పు ఉప్పుగా బాగుంటాయి. ఇది అమెరికన్ బ్రేక్ఫాస్ట్, బిస్కెట్ అండ్ గ్రేవీ అంటారు, కానీ సాసేజ్ అది అంటుంది, గ్రేవీ నాకు ఇష్టం ఉండదు, సో ఓన్లీ బిస్కెట్ తీసుకుందాం. ఫ్లేక్స్ అండ్ మిల్క్, యాపిల్ జ్యూస్, బ్రెడ్ అండ్ బటర్, వాఫెల్ ఒకటి, మఫిన్స్ ఒకటి, బిస్కెట్స్. మేము జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి సరే ఇవాళ థ్యాంక్స్ గివింగ్ కదా అనేసి వీడియో స్టార్ట్ చేసినాము. ఏం రెడీ అవ్వలేదు, ఏం లేదు, ఎట్లున్నాము అట్లా వచ్చి వీడియో చేస్తున్నాం. జస్ట్ కెమెరా పెట్టినాము, చూద్దాం అసలు ఎట్లా వస్తుంది అనేసి స్టార్ట్ చేసినాము. బట్ దిస్ వెంట్ లైక్ గుడ్. ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది ఇండియాలో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకంటే లైక్ మనకి చాలా యుఎస్ బేస్డ్ కంపెనీస్ వచ్చినాయి, ఐటీ సాఫ్ట్వేర్ ఇట్లా వచ్చినాయి కదా, వాళ్ళందరూ కూడా లైక్ థ్యాంక్స్ గివింగ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటో తెలుసు, థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కామెంట్ డౌన్, మేము మాకు తెలిస్తే వాటికి పక్క ఆన్సర్ ఇస్తాము. నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ వరకే నేను మీకు తోటి షేర్ చేసుకున్నాను, సో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ అండ్ లెట్ us know, కామెంట్ లో చెప్పండి, మేము తెలుసుకుంటాం. మాకు తెలిసిన నాలెడ్జ్ మాత్రమే మేము ఇక్కడ చెప్తున్నాము. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో గైస్, బై బై, టేక్ కేర్.